నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రావులపాలెం బస్ డిపోలో రోడ్డు రవాణా సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన బస్సును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు రోడ్డు రవాణా సంస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొన్ని నూతన బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిందని, వాటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు కొత్త కార్యక్రమం ప్రభుత్వం చేపట్టనుందని తెలిపారు. అక్కడ ఉండిపోను, అక్కడ ఉండిపోను. సాలూరు సాలూరు కొట్టండి.